బిగ్ బాస్ నామినేషన్ మంటలు మంగళవారం దాకా అంటుకున్నాయి తమను కంటెస్టెంట్లు నామినేషన్ రేవంత్ రెడ్డి కంటెస్టెంట్లతో మాట్లాడుతూ బాధపడ్డారు ఇక రేవంత్ అయితే కన్నీల పర్యంతమయ్యాడు దొంగ పోలీస్ ఆట ఆడించాడు బిగ్ బాస్ ఇందులో ఇంటి సభ్యులు కొందరిని దొంగలుగా మరికొంత మందిని పోలీసులుగా విభజించారు ఇక గీతూను మల్టీ కంటెస్టెంట్ గా అటు పోలీస్ గా ఇటు దొంగగా వ్యాపారిగా బహుళ పాత్రనిచ్చారు దొంగలు కొట్టేసిన వస్తువులు కొనడం పోలీసులకి సహకరించడం ఇలా గలాటా గీతు వైఖరికి తగినట్టుగా మంచి పాత్రనిచ్చాడు పోలీసులు దొంగటలో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు వీర లెవెల్లో ఆడారు కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఫైట్ చేశారు నాగార్జున మొన్న గేమ్ సరిగ్గా ఆడడం లేదని అనడంతో ఈ వారం కంటెస్టెంట్లు ప్రాణాలకు తెగించి పోరాడారు రేవంత్ ఇనయాల మధ్య దొంగ పోలీస్ ఆటలో దాదాపుగా కొట్టుకునేంత మోపైంది ఇద్దరు వాదులు అడుకున్నారు చివరకు కంటెస్టెంట్లంతా విడదీసి పక్కకు పోయారు ఇక గలాటా గీతూ దొంగలు సొమ్ముకునే వ్యాపారిగా ఆకట్టుకుంటుంది కొన్ని బొమ్మలను కొట్టేసిన ఆమె తనకు ఫస్ట్ అమ్మే వారి కోసం ఆఫర్లు ప్రకటించింది అయితే గీతూ ఏదో స్ట్రాటజీ ఫాలో అవుతోందని ఆమెకు అమ్మేందుకు దొంగల బ్యాచ్ లోని సభ్యులు ముందుకు రాలేదు అయితే ధైర్యం చేసి వెళ్లిన శ్రీహాన్ తాను దొంగిలించిన బొమ్మలను గీతుకు అమ్మాడు ఫస్ట్ అమ్మే వారికి మూడు వేలతో పాటు కొన్ని ఎక్స్ట్రా బొమ్మలు కూడా ఇచ్చి శ్రీహాన్ తో పాటు ఇంటి సభ్యులను గీతూ ఆశ్చర్యపరిచింది ఇక తర్వాత రేవంత్ వాసంతిలు అమ్మిన బొమ్మకి రెండు వందల చొప్పున తక్కువ రేటు కట్టి వారికి షాక్ ఇచ్చింది ఇక ఈ దొంగ పోలీస్ ఆటలో పోలీసులు మిగిలిన బొమ్మలన్నీ దాచేసి దొంగలకి షాక్ ఇచ్చారు ఈ గేమ్ ఎలా సాగుతుందన్నది ఇక ఇవాళ ఎపిసోడ్ లో మనకు అర్థం కాబోతోంది